वेलकम टू अवर चैनल नारा लोकेश युवजन फाउंडेशन अनंतपुरम माजी एमएलए वैकुंठ प्रभाकर चौधरी गारी आदेश मेरे को अनंतपुरम नगर अध्यक्ष मंजुनाथ आध्र्यो स्वतंत्र समय योगी केवी आदिनारायण रेड्डी मोरियल ट्रस्ट आध्र्यन कोविड बाधित अरटिपल ब्रेड पंपिणी कार्यक्रम जरिगिंदी ఈ రోజు పంపిణీ కార్యక్రమం చేయడంలో ఇలాగే నారా లోకేష్ యువజన ఫౌండేషన్ తరపున మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని సభాముఖంగా తెలియజేయడం జరిగింది. ఇంకా ఎవరన్నా గాని ఎక్కడన్నా గాని తోలుకొచ్చి ఇస్తే మంచిదే. మీకు ఎన్ని రోజులు అయింది సార్? నాకు రేపు శుక్రవారం వస్తే వారం వస్తుంది. ఇంతకుముందు ఎక్కడ నుంచి చూసుకున్నారు? ఎక్కడా లేదు సార్. పాజిటివ్ అని వచ్చింది. పాజిటివ్ అని మీకు ఎట్లా తెలుసు? చెక్ చేసిన వాలంటీర్తో ఇన్స్టాల్ నార్లను వాలంటీర్తో చెక్ చేసిటే పాజిటివ్ అని వచ్చింది. ఇక్కడ వచ్చేసిన మెడిసిన్ ఆరోగ్యంతో అంత ఇడున్నోళ్ళందరము కుటుంబ సభ్యులతో మాదిరి ఉన్నాము. బాగుంది, అందరికీ బాగుంది సిస్టర్. చాలా డిఫికల్ట్ స్టేజ్ వాళ్ళు కదా, వాళ్ళకి ఆక్సిజన్ ఉండాలి. అంటే నార్మల్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ వచ్చింటారండి. ఒకవేళ డిఫికల్ట్ ఏమన్నా అయ్యి ఉండి కానీ ఒక జీజీ హాస్పిటల్కి రిఫర్ చేసుకుంటాం. ఇక్కడైతే పల్స్ అన్నీ నార్మల్గా ఉంటేనే ఇక్కడ చేసుకుంటాం, లేదంటే ప్రాబ్లం హాస్పిటల్ ఎక్కడ ఉన్నా. ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ హాస్పిటల్? ఫాస్ట్ వన్ నిన్న చేయలేదా? బీకే మెమోరియల్ కేర్ ఐసోలేషన్ సెంటర్కు ఈరోజు మన బాబా ఐరన్ మాత్, సాదక్ వలీ పామిడి, అదేవిధంగా సాదిక్ మక్బుల్ గ్యారేజ్ వారు ఇక్కడికి వచ్చి మరి కరోనా బాధితుల సహాయార్థం విరాళంగా 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వారికి కేంద్రం తరఫున, ఈ సహాయ కేంద్రం తరఫున వాళ్లకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ సమాజంలో ఇవాళ ప్రభుత్వాల కంటే ముందు స్వచ్ఛంద సమస్యల వారు ముందుకు వస్తూ ఉన్నారు. లాస్ట్ ఇయర్ కూడా కరోనాలో అన్నదాన కార్యక్రమాలు పెట్టారు. ఈ రెండవ దఫ కరోనా కూడా 4 రకాలుగా వచ్చింది. ఈ కరోనా చాలా భయంకరమైనటువంటి కరోనాలో కూడా ఇవాళ ఇక్కడంతా ధైర్యంగా వాళ్ళందరూ కూడా మేము ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఇవాళ అడ్మిషన్స్ జరుగుతూ ఉన్నాయి. దాదాపు 30 మంది దాకా ఇవాళ అడ్మిషన్ అయినారు. ఒక 10-12 మంది దాకా వాళ్ళంతా కూడా బాగైన తర్వాత డిశ్చార్జ్ కూడా అయినారు. అందుకే జాగ్రత్తలు తీసుకోమంటా ఉన్నాం. మేము కూడా మాస్క్ పెట్టుకోండి, అదేవిధంగా మీరంతా శానిటైజర్ ఉపయోగపెట్టండి, ఆ తర్వాత మీరందరూ కూడా సామాజిక దూరం పాటించాలి, ఈ కరోనాను జయించాలని చెప్తా ఉన్నాను. అనుభవాలు కూడా ఉన్నాయి. ఆర్టీటీలో కూడా అడ్మిట్ అయినాను కాబట్టి లాస్ట్ ఇయర్ ఈ రిస్క్ తీసుకున్నటువంటి వాళ్ళం కాబట్టి వారందరూ కూడా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా స్వచ్ఛంద సమస్యల వారి వాళ్ళంతా ధైర్యంగా సాయి ట్రస్ట్ వారు కానీ లేకుంటే ఐఏఎం ఆర్గనైజేషన్ వారందరూ కూడా ఇవాళ వాళ్ళందరూ కూడా శ్మశాన వాటి ఖబరస్థాన్ని వేదికగా తీసుకొని వాళ్ళందరూ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. అదేవిధంగా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారు మంజునాథ్ అనేటువంటి వారు వాళ్ళంతా కూడా ఈ మెమోరియల్ సెంటర్కి వచ్చి ఇవాళ అరటి పనులు బెడ్స్ వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా మనం అడక్క ముందే ఇక్కడ వచ్చి కరోనా బాధితులకు సహాయార్థం వారందరూ కూడా విరాళంగా ఇదంతా కూడా ఉచితంగా ఉదారంగా ఇవ్వడం అనేటువంటిది చాలా మంచి పరిణామం. అదేవిధంగా అందరూ కూడా దీన్ని ఆదర్శంగా తీసుకోవాలని, ఆ రకంగా సహాయపడాలని చెప్పి వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మేము ఈ యొక్క కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకుని పోవడానికి దాతృత్వం చాటాలని చెప్పి మేము అందరూ కూడా పెద్దలకు, అదేవిధంగా పుర ప్రముఖులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. సిబిఐ పార్టీ వాళ్ళు ఈ వీకే మెమోరియల్ ఆఫీస్లో పెట్టిన ఈ కోవిడ్ సెంటర్ వాళ్ళకి చాలా మంచి పని చేస్తున్నారు. ఇది చేయడం మూలంగా చాలా మందికి చాలా హెల్ప్ఫుల్గా చేస్తుంది. దీనికి మేము కొద్దిపాటి సహాయం చేశాము. ఇలా వీళ్ళకి ఇంకా ప్రోత్సాహం చేస్తూ మంచి మంచి కార్యక్రమం చేయాలని కోరుకుంటూ ఇంకా ముందుకు పోవాలని మేము ఆశిస్తాం. అదేవిధంగా నారా లోకేష్ ఫౌండేషన్ సంబంధించి మంజునాథ్ కూడా ఈ మధ్యకాలంలో సిపిఎం వాళ్ళు నిర్వహించే కోవిడ్ సెంటర్ కూడా ఆయన పూర్తి అందించారు. మరి ఈరోజు అరటి పనులు మరి గట్టిగా వివరం చూస్తాం. మరి అనంతపురం నగరంలో జిల్లాలో ఈ మధ్య కాలంలో మరి కోవిడ్తో అనేక మంది ప్రాణాలు గాల్లో కలిసిపోవడం జరిగింది. ప్రభుత్వం వైఫల్యం, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1,000 మంది చనిపోవడం జరుగుతుంది. మరి ఈ తరుణంలో లాక్డౌన్ కారణంతో మరి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా కూడా కోవిడ్ సెంటర్ ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం వల్ల అనేక మంది పేదవారికి మరి అనేక సంస్థలు ముందుకు వచ్చి ఇక్కడ స్వచ్ఛందంగా మరి వాళ్ళు బెట్టిజలు, అదేవిధంగా నిత్యావసర సరుకులు, రైసు, ఫ్రూట్స్ ఒక్కొక్కరు వాళ్ళు తోచిండేది మరి ఇక్కడ. నా పేరు మంజునాథ్, అనంతపురం నారా లోకేష్ యువజన ఫౌండేషన్ నగర అధ్యక్షులు.
ఈరోజు మేము సిపిఎం శ్రీరాములన్నలో క్వారంటైన్ ఏర్పాటు చేసిన దాంట్లో మేము ఈరోజు నా వంతు సహాయంగా ఈరోజు బ్రెడ్ అరటి పండ్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగినది. ఇలాగే మేము మరిన్ని సేవలు అందిస్తామని నారా లోకేష్ విజయన ఫౌండేషన్ తరఫున మేము తెలియజేస్తున్నాం.